హాయ్ నమస్తే, వెల్కమ్ టు హేమృత వ్లాగ్. ఈరోజు వీడియో ఉలవచారు తయారీ విధానం ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఉలవలు వంటికి వేడి చేస్తాయి. ఈ చలికాలంలో అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి. ఉలవలు ఉడికించుకునైనా తినచ్చు, లేదా పూర్ణంలాగా బెల్లం వేసి గ్రైండ్ చేసుకుని తినచ్చు, ఉలవచారు తయారు చేసుకుని తినచ్చు. నేను ఉలవచారు ఎలా తయారు చేయాలో ఆ తయారీ విధానాన్ని అంటే ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నాను. ఉలవచారు చేయడానికి హాఫ్ గ్లాస్ ఉలవలు తీసుకున్నాను. 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వీటిని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న నీళ్ళతోటే కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. ఉలవల్ని రాత్రంతా నానబెట్టాను. నానబెట్టిన నీటిలోనే ఉడికించుకోండి. 10-12 విజిల్స్ వచ్చేంత వరకు ఉలవల్ని ఉడికించుకోవాలి. ఉలవలు కుక్కర్లో ఉడికించేవాళ్ళు ఎక్కువ విజిల్స్ రానివ్వండి. అప్పుడే మనకి ఉలవల్లో ఉన్న సారమంతా నీళ్ళల్లో వచ్చేస్తుంది, చారులో వచ్చేస్తుంది. ఉడికిపోయాయి ఉలవలు. నేను ఉడికించిన వాటర్ అంతా పక్కకు పంపేసుకుంటున్నాను. ఈ ఉడికించిన ఉలవలు మీరు ఇంకా రసం ఎక్కువగా చేయాలనుకుంటే చారు గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని కూడా కలిపేసుకొని చారు చేసుకోండి. అక్కర్లేదనుకున్న వాళ్ళు కొంచెం బెల్లం వేసుకొని తినేయచ్చు, లేదా ఉలవల్ని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కూడా పోపెట్టుకొని తినచ్చు. చారుకు కావాల్సిన చింతపండు రసం తీసి ఉంచాను. పోపు వేసుకుంటున్నాను. 1 స్పూన్ ఆయిల్, ఎక్కువ అవసరం లేదు ఆయిల్. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి కాస్త ఫ్రై అయిన తర్వాత చారుకు తగినంత పచ్చిమిర్చి, ఎండు కారం వేయాల్సిన అవసరం లేకుండా పచ్చిమిర్చితోనే వేసుకోండి. మీ కారం మీరు ఎంత తినగలుగుతారో దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం వేయాలి. పసుపు వేస్తున్నాను. రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. 10 నిమిషాల పాటు చిన్న మంట మీద బాగా ఉడికించుకోవాలి. చూడండి, చిక్కబడిపోయింది. ఇప్పుడు ఉలవల రసం వేస్తున్నాను. చిన్న మంట మీదే ఉడికించుకోండి. ఉలవలు ఉడికించిన రసం వేస్తున్నాను. ఉలవచారు 20 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఉలవచారు 20 నిమిషాల సేపు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. చిన్న మంట మీద ఉడికించుకోవాలి. పచ్చి ఆనియన్, కొత్తిమీర వేసి మూత పెట్టేస్తున్నాను. 20 నిమిషాల సేపు ఉడికించాను. చూడండి, చిక్కబడిపోయింది. ఎక్కువసేపు ఉడికించాలి, అప్పుడే ఈ రుచి బాగుంటుంది. కొంచెం చిక్కగా అవుతుంది చారు మనకు. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఒక బౌల్కి సర్వ్ చేసుకుందాం. వేడి వేడి ఉలవచారు రెడీ. అప్పుడప్పుడు ఉలవచారు తినాలండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనం మిగిలిన ఉలవలు ఉంటాయి కదా, నేను వాటిని గ్రైండ్ చేశాను, బెల్లం వేసి పూర్ణంలాగా చేశాను.